చూడండి అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ ముక్కలు కూరి పరపరా కొరకం చేస్తాను రైండి చన్నపురి ఫస్ట్ క్లాస్ కి రాసావమ్మా అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు థాంక్యూ సర్ నువ్వేం రాసావురా చిన్నపూరి చిన్నపూరి పెద్దగారి ఏంట్రా గాడిద చిన్నపూరి పూరి పూరి ఓహో పూరి కోసల పూరియా నార్మల్ నార్మల్ ఎరా ఇప్పుడు అది అవసరమా ఏదో మీకు గుర్తు చేద్దామని నార్మల్ కూర్చో రైండి చిన్నపూరి కోసరాజు ఏంట్రా ఇది అది కోసరాజ కోసంట్రా కోస పురుకోసల కొనగలండి చంపేస్తాను మాటి మాటికి పురుకోస పురుకోస అంటే కోసలు తీసేస్తాను కోసేస్తాను కూర్చో రైండి సార్ మిమ్మల్ని ఒకటి అడగాలనుందండి కానీ భయం వేస్తుందండి ఎందుకురా భయం జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలరా ధైర్యంగా అడుగు నువ్వేం అడుగుతావు సార్ మీరు బెల్ట్కి బదులు పురుకోస కట్టుకుంటారని ఎంత అవసరమా కూర్చో సార్ ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా లేకపోతే నేను తీసుకెళ్తా అవసరమే సార్ ప్రిన్సిపల్ గారు సార్ 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 ఇక్కడ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏడ్రా ప్రిన్సిపల్ ఏడి ఏంటండి భయపడతారు ఇందాకగా చెప్పారు ధైర్యంగా ఉండాలని చాలే సంబడ కూర్చో ఏంటి బాబు అడిగి రావాలని తెలీదా ఊరుకోండి సార్ మీరు మాత్రం అడిగి వస్తారా ఏంటి సౌభాగ్యం పోయిందని ఏడుస్తూ కూర్చుంటే పనులు అవుతాయా ఈ చీర జాకెట్ కట్టుకుని అరటి తోటలోకి వచ్చే నేను అక్కడికి వచ్చేస్తాను శర్మ ఈ ఊరికి లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జినే నా కోపం తెప్పించు మాకు సారీగా మా పదని సన్నుబా ఎప్పుడొచ్చావు కులాసన చాలా సేపు అయింది వచ్చి సెటిల్ అయిపోవటం అంటే పెళ్లి చేసుకోవడం అని అర్థం అపార్థం చేసుకోకు అలాగే ఆ పెళ్లికి పురోహితుడు కావాలి ఆలస్యం అవుతుంది కానీ నేను చేయబోయే పెళ్లికి పురోహితుడు ప్రమేయం అక్కర్లేదు అంటే ఏంటి కొక్కొక్క కొడతావా అందులో అనుమానం దేనిక ఆ చీరటివు ఈ చీరలో మా అక్కయ్యను చూడాలని ఉందన్నావు కదా కానీ నాకు మాత్రం నువ్వు ఈ చీర కట్టుకుంటే ఎలా ఉంటావో చూడాలని ఉంది కట్టుకో ఇదిగో నేను ఈ ఊరికి మునసబుని నాకంటూ సెపరేట్ ప్రెస్టేజ్ ఉంది నేను తలుచుకున్నానంటే ఇప్పుడే కట్టుకొస్తాను రా ఏమిటి ఎలా ఉంది అక్క వెనక్కి తిరిగి చూడకుండా ఊళ్ళోకి పరిగెత్తు ఊళ్ళోకా ఎవరయ్యా ఆడమనిషి మంచి గ్యాలప్ మీద వచ్చేస్తున్నా నువ్వేమన్నా బ్రహ్మించావు రామా నేను ఎక్కడ బ్రహ్మించానండి పర్సనాలిటీ బాగుంది దాని పరుగు చూస్తుంటే లేచిపోయి వచ్చింది దాని బాబతలాగా కనపడుతోంది అయ్యా తమరపాకలోకే పరిగెత్తింది అంటే తమరి సంగతి పూర్తిగా తెలిసింది అయి ఉండాలి దాని తాలూకు మొత్తం డీటెయిల్స్ నేను తెలుసుకొస్తాను నువ్వు పాక బయట కాపలా కాస్తా ఉండు అయ్యా అయ్యా మీరు నా చేత పరిపూర్ణమైన అప్రాచ్యపం చేయిస్తున్నారు అంతకంటే నేనే వెళ్ళి తెలుసుకుని వస్తాను మీరు కాపలా ఉండండి వాళ్ళు రాలగొడతాను ఇది ఏమైనా చేయను అనుకున్నా వీడు సర్వే చేయడానికి ఆడదాను కూడా నీకేం తెలుసు రా కాపలా కాదుగా అమ్మాయి నువ్వు ఈ ఊరు కొత్త లేచి రావడం కొత్త నాకు తెలియదు కానీ నేను ఈ ఊళ్ళో మొగటం లేని మహారోజని నేనేం చేసినా అడిగే వాళ్ళేడు మునసొగ్గరణాలిద్దరూ నా గుప్పిట్లో ఉన్నారు ఏడుపు మానేసాయి మానేమన్నాను ఏడుపు మానేసి ఇటు తిరుగు అబ్బో ఒక్క మొక్క చెప్పొచ్చు కదరా అయ్యో మీ బ్రెయిన్ ఓడావు నువ్వు స్ట్రెయిన్ అయ్యావు నువ్వు ఎస్కేప్ అయ్యావు నువ్వు ఇరుక్కుపోయావు వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నావు అది జాగింగ్ ఏంట్రా రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నానరా ఏమైంది చారిందన్న చెయ్యి ప్రేమించడం ఇంత కష్టమా సార్ ప్రేమించడం కాదురా ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం ఊరికే టెన్షన్ పడకండి రా ఆ అమ్మ నాకు దొరికే టైం దగ్గర అయింది కాదురా మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది జాగ్రత్త వచ్చేసారా ఏంటి ఎవరు అడగలేదుగా కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా అదే టెన్షన్ తో చేస్తున్నాను ఎవరు రాకుండా చూసుకో కొట్టిన దాకా వెళిస్తాను రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది ఎల్లండి ఎల్లండి ఎక్కడ దాకా వెళ్ళాగుతారో చూద్దాం
చంద్రబాబు పోస్ట్ డబ్బా. ఎవర్రా అమ్మాయిని పట్టడానికి మనోడి అమ్మాయిని. ఈ అమ్మాయి ఎవర్రా? నేనకంటావు రెండో కూతుర్లే. కొత్త కదా. ఈ వాయిస్ ఈ వాయిస్ అంటేనే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా.